ఈరోజు వరలక్ష్మి వ్రతం కోసం నేను తెప్పించాను కొన్ని జ్యువెలరీ. సో ఈ జ్యువెలరీ సెట్స్ మీతో షేర్ చేస్తాను. అమెజాన్లో రన్ అవుతుంది గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్. సేల్ సందర్భంగా 1500 ప్లస్ బ్రాండ్స్ పైన 50-80% ఆఫ్ ఉండింది. అలాగే 4 lakhs ప్లస్ స్టైల్స్ పైన మంచి డీల్స్ అయితే ఉన్నాయండి. సో గ్రాబ్ చేయండి, బెస్ట్ ఆఫర్, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కోసం బోల్డ్ అనుకుంటాం కదా. సో స్పెషల్గా నేను నా గోల్డ్ అంతా బ్యాంకులో పెట్టేస్తాను ఎట్లా కలిపలేక, సో అందుకని చెప్పేసి అమ్మవారికి నాకు గోల్డ్ జ్యువెలరీ తెప్పించాను అమెజాన్ నుంచి. సూపర్గా ఉన్న పర్ల్స్ అండ్ కుందన్స్ అలాంటి టైప్లో 1 gram గోల్డ్ జ్యువెలరీతో పాటు ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉంది. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ August 6th నుంచి August 11th వరకు రన్ అవుతూ ఉంటుందండి. సో చెప్పారుగా సేల్స్ అందులో అన్ని బ్రాండ్స్ మీద మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో గ్రాబ్ చేయాలనుకున్న వాళ్ళు గ్రాబ్ చేసేయండి. సో నా ఫస్ట్ ఇవన్నీ జేవరీ పర్ల్ అనే బ్రాండ్ నుంచి పర్టికులర్గా నేను తెప్పించాను. లాస్ట్ టైం నేను బ్లాక్ బీడ్స్ తెప్పిస్తే అవి సూపర్గా ఉన్నాయి. సో సార్ ఇవి ట్రై చేస్తాను అనమాట. సో జేవరీ పర్ల్ ఇదేంటంటే గ్రీన్ క్రిస్టల్ అండ్ బీడ్స్ జ్యువెలరీ అనమాట ఇది. సో ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న జ్యువెలరీ. నేను కొంతమంది హిందీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతాను, వాళ్ళు స్టైల్తో స్టైల్ చేస్తారు. ఈ చోకర్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది దీంతో ఒక రింగ్ ఇలా వచ్చింది సరే, ఇలా ఉంది. ఇది రింగ్ అండి. సో మొత్తానికి ఇదన్నమాట మనకి ఇలా ఉంటుంది. నేను వేసుకొని చూపిస్తాను. దీనికి హెవీ రింగ్ వచ్చింది, చాలా హెవీగా శారీస్ పైకి సూపర్గా ఉండింది. ఇది నెక్ పీస్, మనకి గ్రీన్ బీడ్స్ అండ్ వైట్ పోల్ టైప్లో చిన్న చిన్న గుండ్లలా వచ్చాయన్నమాట. ఎంత నిండు గుంటుందో నేను ఉన్న పిక్ ఇక్కడ శారీ పైన వేసుకుని దీనిపైన వేసుకొని చూపిస్తాను. దీనికి ఇయర్ రింగ్స్ అండ్ సో ఈ ఇయర్ రింగ్స్ నేను మొత్తం పెట్టుకొని నా క్లిప్ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, చూడొచ్చు. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుండింది. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి నాకు అన్నిటికంటే బాగా నచ్చిన సెట్ ఇది. ఇది ఒక చోకర్ అన్నమాట, మనకి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది ఒక జేవరి పాల్ నుంచే. దీన్ని ఏమేంటంటే క్లస్టర్ బీడ్ చోకర్ నెక్లెస్, మీనాకరి డిజైన్ తోటి ఉంటుంది. క్లస్టర్ బీడ్ చోకర్ అండ్ నెక్లెస్ అన్నమాట. అసలు ఏమన్నా పీస్ ఉందా, బెస్ట్ పీస్, బాగా నచ్చిందండి ఇది. యాజ్ యూజువల్గా దీనికి కూడా రింగ్ వచ్చింది, మంగ్ టీక్కా వచ్చింది, అలాగే ఇదేమంటారు నెక్ పీస్ అన్నమాట. సో ఇదిగో నేను వేసుకున్న క్లిప్ యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. అద్దరిపోయేలాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ కాంబినేషన్ హైలైట్ దట్టు దేవలి పర్ల్ బ్రాండ్ నుంచి చేసిన ప్రొడక్ట్స్ అన్ని ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీతోటే ఉన్నాయి. ఇది బాగుంది, ఇందులో కలర్స్ ఏం లేవండి, ఇదే కలర్ ఉంటుంది. సో నేను వేసుకొని చూపిస్తే క్లిప్ యాడ్ చేస్తాను. చాలా హెవీగా ఉంది ఇది. ఇవన్నీ నార్త్ వాళ్ళు బాగా లైక్ చేస్తారు, మన సైడ్గా వేసుకుంటారు. బట్ నేనేంటంటే చాలా వరకు వాళ్ళ దాంట్లో చూసాను కాబట్టి తెప్పించుకోవడం. ఇది ఇస్ ఆల్సో ఫ్రమ్ జేవరి పర్ల్, చాలా అంటే చాలా హెవీ లుక్తో ఉంటుంది. మీకు ఇక్కడ కుందన్స్ వచ్చాయన్నమాట, అలాగే బీడ్స్. నేను మొత్తం బీడ్స్లోనే సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి కూడా ఒక రింగ్ వచ్చింది, దీని టైప్ వచ్చేసారా. అండ్ ఇయర్ రింగ్స్ అయితే భలే హెవీగా వచ్చాయి. సో ఇయర్ రింగ్స్ ఇది పెట్టుకొని చూసి నేను క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి ఎంత బాగుందో. కాంబినేషన్ అదిరిపోయింది, మనకి పెస్టల్ కలర్ లాగా టోటలీ లైట్ కలర్లో వచ్చింది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, ఇంకే సెట్ వేసుకోవాల్సిన వాళ్ళు, సింగిల్ పీస్ ఎనఫ్ అన్నమాట. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదిగో చోకరే, బట్ ఇది సీజెడ్ టైప్లో ఉంటుంది, పర్ల్ కాదు ఇది, సీజెడ్లో చూడండి. ఇదిగో సూపర్గా ఉండింది. మనకి ఏంటంటే వరలక్ష్మి వ్రతం అంటే ఖచ్చితంగా పట్టు చీరలు, హెవీ నగలు, అమ్మవారికి నగలు వేసి హెవీగా రెడీ చేస్తాం కదా, సో అట్లా బాగుంటుంది. ఇది నేను గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను. మొత్తం మనకి వీళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది,
జ్యువెలరీ అనేసరికి మనకు భయం ఉంటుంది, ప్యాకేజింగ్ ఎలా వస్తుంది, పీస్ ఎలా వస్తుందని. సో అలా మనం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. చూడండి, సో రుత్తుగాడు నన్ను వీడియో తీయని కూడా అమ్మ డాడీ ఎప్పుడు వచ్చా అని అడుగుతా ఉన్నాడు. సో బాగుందా? చాలా హెవీగా ఉంది, నక్లీ ప్యాడ్ చేసాను చూద్దరు. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. డాడీ వస్తాడు ఇప్పుడు ఆఫీస్ నుంచి. సో దీని నుంచి ఇది నా థర్డ్ పీస్ అన్నమాట, ఫోర్త్ పీస్ అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదేమంటే, మొత్తం మనకి ఈ మధ్య ఎక్కువ ట్రెండ్లో మనకి మొత్తం రాణి హార్ టైప్లో స్టెప్ బై స్టెప్, సారీ ఇది కాదు కదా, అది ఇంకా నాకు డెలివర్ అవ్వాలి, వచ్చాక చెప్తాను. సో ఇది ఇది వన్ ఆఫ్ ది చోకర్ అన్నమాట, మొత్తం బీడ్ చోకర్. మనం అమ్మవారికి ఇది వడ్డ్యానం లాగా కూడా వేయచ్చు, డ్రెస్సెస్ పైకి కూడా దీన్ని మీరు వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది, మొత్తం బీడ్స్ వస్తుంది, వైట్ ముత్యాలు పర్ల్స్ బీడ్స్ కలిపి పర్ల్స్ తోటి. సో వేసుకొని చూపించిన క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను. బాగుందండి ఇది నెక్లెస్, బాగుందా అమ్మా? ఇది డాడీ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ గొంగు పట్టుకొని ఉండాలి, డాడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మమ్మీలే కావాలన్నమాట. సో ఇవి నేను ఇప్పుడు వస్తాడు ఆఫీస్ నుంచి, ఆఫీస్ నుంచి వస్తాడు. సో నేను ఇది వేసుకున్న క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి నాకేది బాగుంది నాకు కమెంట్లు చెప్పండి. అన్నీ ట్రెండింగ్గా ఉన్నాయి అన్నమాట, మీరు ట్రై చేయాలంటే వీటి లింక్స్ అంటే ఇష్టంలో ఇస్తాను. సేల్ రన్ అవుతుంది కాబట్టి మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి గ్రాబ్ చేసుకోండి. బాయ్, ఇప్పుడు బ్లాగ్ చూస్తే. హాయ్, సో ఇక్కడ ఛాయ్ చేస్తూ ఉన్నాను అనమాట, ఛాయ్ తాగి బ్యాంక్కి వెళ్దామని చెప్పేసి, ఇంకా స్నానం చేసేసి బ్యాంక్ వెళ్ళిపోవాలి. ఫైనలీ గోల్డ్ లోన్ అయితే మనం పెట్టేసుకున్నాం అనమాట, కానీ ఒక బ్యాంకులో ఒక్కలా ఇస్తారు కదా అమౌంట్, సో అట్లా చూసి తక్కువ అమౌంట్కే వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, పర్లేదు, ఏమంటారు సరిపోయినంత అమౌంట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఏమంటే రిత్తుగాడు బొమ్మలన్నీ నేను ఇక్కడే పెట్టేస్తాను, తీసుకెళ్ళను అనమాట, ఎవ్రీ టైం మోసుకెళ్ళను. ఆ బొమ్మలు ఇక్కడే ఉంటే వచ్చిన ప్రతిసారి వాడు ఆడుకుంటాడు. వీడికి బొమ్మలు మా అత్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, మా ఇంటి దగ్గర ఉంటాయి. సో తేజు ఇక్కడికి వస్తే చాలు, షాపులు డబ్బులు, తేజు లవి అక్షయ్ ఇలా ముగ్గురికి షాప్కే తెలుసు, ఆ కొనుడికే తెలుసు. అందుకే చాలా వరకు ఊరు నుంచి వచ్చాక దగ్గులు జలుబులు ఎక్కువైతాయి అన్నమాట వీళ్ళకు. సిటీలో మనం పంపించాం కదా షాప్స్కి, సో అక్కడ అమ్మమ్మ నాన్నమ్మ గౌరవం ఎక్కువైపోద్ది అనమాట. ఏదంటే అదే ఆఫర్ చేస్తారు కదా, నానమ్మలు అమ్మలు వాళ్ళు మమ్మీ డాడీల కంటే ఎక్కువ ప్రేమిస్తారు మనవాళ్ళు మనవరాళ్ళను. సో అట్లా మా అత్తయ్యకి అయితే మనవరాలు లేదన్న ఫీలింగ్ ఉండిపోయిందండి. ఎప్పుడు అంటే ఇంకొకరు ఉంచుకుంటే అయిపోరా, కళ్ళని రమ్యకు లేకపోయా నీకు లేకపోయా అని చెప్పేసి ఇద్దరిని చూసుకోవడమే ఈ టైంలో కష్టం. సో అదృష్టం కొద్దీ రుత్తు అమ్మాయి అయితే బాగుండేది, అఫ్కోర్స్ అబ్బాయి అయినా నాకు బాధ ఏం లేదు, కానీ అమ్మాయి మీద కొంచెం ఫీలింగ్ ఉండే అనమాట. సో ఆ ఫీలింగ్ మా అత్తయ్యకి ఇంకా తగ్గలేదండి. ఇక్కడ ఏమంటే టీ తాగుతూ ఉన్నాం, తేజ్గాడు ఏంటంటే అమ్మ ఫోన్ని అన్నాడు. వాడికి ఇంకా నా ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతాం బ్యాంక్కి. బ్యాంక్కి వెళ్ళాక ఏం జరిగిందో చిన్న షార్ట్ నిన్న పెట్టాను కదా వీడియోలో, చూస్తుంటారు. గోల్డ్ లోన్ తీసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఏమంటే రుత్తుగాడి తేజ్గాడి పాత బొమ్మలన్నీ తీసుకొచ్చి ఒక ఇట్లా అప్పుడు చెత్త డబ్బాలు ఇచ్చారు కదా, అందులో మా అత్తే బొమ్మలు పెడుతుంది వీళ్ళవి. సో ఆ చెత్త డబ్బా తెచ్చుకొని రుత్తుగాడు అంతా గుమ్మరిచ్చేసాడు. చిప్స్ కొనుక్కొచ్చుకున్నారు, ఇక్కడ ఇంట్లో చాలా తక్కువ, మేము చిప్స్ ఎక్కువ ఆఫర్ చేయట్లేదు అన్నమాట. సో ఇంకా ఉయ్యాల ఇంట్లో కట్టాను కదా, తేజుకి మనసు ఉండట్లేదు, కానీ నేను చాలా చేంజ్ చేశాను చూశానండి. ఉయ్యాల కట్టకముందు తేజు అయితే ఫోను లేకపోతే టీవీ లేకపోతే బయట ఆడుకునేవాళ్ళు, కానీ ఉయ్యాల ఆడుకున్నాక బయట ఆడొచ్చాక టీవీ ఫోన్ కంటే ఎక్కువ ఉయ్యాల ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇట్స్ ఓకే, పిల్లలు ఇంట్లో ఆడుకునేవాడు ఏం కాదు, బాగుంటుంది బాగుంటుంది, వాళ్ళకు కూడా టైంపాస్ అవుద్ది. సో ఈ ఉయ్యాల ఉందా, ఇది తేజు అనుకంట. ఇంకా ఇక్కడ మనకు సిటీలో అయినా బొంగులు వింగులు ఉండవు, కానీ మనకు ఊర్లో ఇట్లా కొంచెం ఓల్డ్ టైప్ ఇళ్ళల్లో ఉంటాయండి. మా ఇంట్లో వచ్చిన ఎన్ని దూలాలు ఉన్నాయో, సో దూలానికి ఒకటి 5-6 ఉయ్యాలలు కట్టచ్చు అనమాట, ఆపోజిట్ 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 అని చెప్పేసి. సో ఇది రుత్తుగాడికి, ఆ తేజ్గాడికి. వీళ్ళు ఇంటి దగ్గర అయితే ఉయ్యాలో పడుకుంటారండి, ఇది కొంచెం పైకి అయ్యేసరికి పడుకోనికి ఛాన్స్ లేదు. రుత్తుగాడు ఉయ్యాల ఒంటరిగా ఊగలేదు, కాసేపు వాడు ఊగి
తర్వాత నాని నువ్వు కూర్చి నాని నువ్వు కూర్చొని మా అత్తంలో ఉన్న చిన్న పాపను కూడా బయటికి తెప్పించి మా అత్తంతోటిగా ఊగించుకున్నాడు అనమాట. అంటే మా అత్తను కూడా ఊగమన్నాడు అనమాట. ఇది చూడండి, అక్కడ కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు. సో నాకు ఇంట్లో ఉన్నది కొంచెం వెళ్ళపులో ఉండేసరికి అండ్ హైట్ తక్కువ ఉండేసరికి పడుకుంటున్నారు. ఇది పొడవులో ఉంది కదా, మనకు నిలిచి కూర్చోనికి పర్ఫెక్ట్గా ఉంటుంది, పడుకోనికి పొడుగులో పడుకోవాలి. సో వాడు భయపడుతున్నాడు పొడుగులో పడుకోవడం అంటే. సో తర్వాత చూసి చూసి మా అత్తయ్యకు వచ్చింది, ముందు అసలు ఉంటుందారా దూలం ఆయనతో పోతుంది అని భయపడింది. కానీ ఎంత అండి, మా అత్త 53 ఎంత ఉంటుంది. సో అత్తమ్మ వరకు అయితే దూలం కిందికి ఏం రాలేదు, మంచిగా ఆడుకుంటా ఉంది. నేను వాయిస్ ఓరిస్తే నాతో రుత్తుగాడుగా వాయిస్ ఓరిస్తున్నాడు, వాడుగా మాట్లాడుతున్నాడు. తేజ ఉయ్యాలాడిండా, అబ్బో వాడి మాటలు అసలు ఓడిపోయి తేజు కూర్చున్నాడు, రుత్తు కూర్చున్నాడు, కింద పడుతున్నాడు, భయమైంది. కొంచెం ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు కదా, అబ్బాయిలు నార్మల్గానే కొంచెం లేట్గానే మాట్లాడుతారండి, లేట్గానే మాట్లాడతారు. సో నేను వాయిస్ ఓరిచ్చినప్పుడు రోజు నాకు ఇదో తతంగం అయిపోతూ ఉంది. సో ఇక్కడ ఏమంటే మక్కలు ఒడవాలండి, మక్కలు ఒలిసేస్తే ఒక పని అయిపోద్ది, గారాలు చేసుకోవచ్చు లేకపోతే ఇంకేమైనా. నాకేంటంటే ఈ చెయ్యి కడుక్కోవడం అనేది ఒక పెద్ద అలవాటు అయిపోయింది, ఏ చిన్న పని చేసినా చెయ్యి కడుక్కుంటా, నేను ముట్టుకున్నా చెయ్యి కడుగుతా. సో చెయ్యి కడుగుతానే ఉంటా, నాలాగా రిలేటెడ్గా ఎవరైనా ఉన్నారా. సో ఇక అంకులు ఇవి వదులుతాము, కొన్ని కాల్చుకుందాము, కొన్ని గారెలు పెట్టేసుకుందాం. ఓకేనా, ఇంకా రేపు మమ్మీ వాళ్ళ రేపు మా మమ్మీ వాళ్ళండి మా నటరోళ్ళ ఇంటికి పోవాలండి. నేను ఊరికి వచ్చానంటే పుట్టినిల్లు అత్తారిల్లు రెండు కవర్ చేయింది ఫోన్ అన్నమాట. ఖచ్చితంగా ఒక్కరోజు వెళ్ళి మా పుట్టింట్లో ఉంటాను, వచ్చాక మా అత్తగారింట్లోనే ఉంటాను. సో ఇంకా నా ఇష్టం, అత్తయ్య అటు వద్దు అనదు ఇటు ఉండు అనదు. అంటే కొంతమంది అత్తలు పుట్టింటికి పోవద్దు అంటారు కదా, సో అట్లా నాకేం లేదు, నీ ఇష్టం అమ్మ, అక్కడ ఉంటే అక్కడ ఉండు, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండు అంటుంది. నాకు రెండు కంఫర్టే. కాకపోతే పుట్టింట్లో మమ్మీ వాళ్ళు ఉండరు కదా, మమ్మీ లేదు అనే వర్క్లో తిరుగుతూ ఉంటాడు. సో మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఉన్నప్పుడు ఉంటా అనమాట, బోర్ కొట్టకుండా ఉంటుంది. నిజంగానే మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇదే ఇంట్లో ఒక్కదాన్ని ఉండేదాన్ని మమ్మీ వాళ్ళతోటి, ఇప్పుడు ఎవరు లేకపోతే ఉండలేకపోతున్నాయి ఏంటి అన్నట్టుగా. సో ఒక అంకులు భలే లేతగా ఉన్నాయి తెలుసా. సో నేను ఒలుస్తూ ఉన్నప్పుడే మా రమ్య వాళ్ళ అత్త మమ్మలు వచ్చారనమాట. రమ్యని మేన వాళ్ళకి చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మా రమ్యను మేన వాళ్ళకి ఇచ్చామన్నమాట. తేజు వాళ్ళ శేఖర్ వాళ్ళ మేన అత్తకి ఇచ్చామన్నమాట, మా మామయ్య వాళ్ళ అక్క కొడుక్కి ఇచ్చామన్నమాట. సో మా అత్తమ్మకి ఆడపడుచు ఆమెనే, వియపురాలు కూడా ఆమెనే, వియపురాలు అంటారు కదా. సో అట్లా వాళ్ళిద్దరు కూర్చున్నారు. అత్తమ్మ ఏంటంటే నేను అంకులు ఒలుస్తూ ఉంటే లేతగున్న పోయి కాలుపో బిడ్డ అన్నది, ఏమో అత్తమ్మ నాకు గ్యాస్ మీద కాలు రాదు లోపల ఉడకదు అత్తమ్మ అంటే మా అత్తేని వెళ్ళి నేనే కాల్చుకొస్తాతి అని చెప్పేసి కాల్చుకొచ్చింది. అసలు ఎంత బాగుంది తెలుసా, వీళ్ళే ముచ్చటడుతున్నారు, చాలా బాగా మాట్లాడారు తెలుసా. మా నాన్న తర్వాత మా ఇంట్లో వాళ్ళ తర్వాత అమ్మి అమ్మిని ప్రేమ చూపించుకుంటూ మాట్లాడేది వీలేనండి, మనసారా మాట్లాడతారు, నాకు బాగా అనిపిస్తుంది. మనకి మనసుకు నచ్చాలంటే వాళ్ళు ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు, మనస్ఫూర్తిగా ప్రేమగా రెండు మాటలు మాట్లాడితే చాలు నా వరకు, నేను దాన్ని బాగా కన్సిడర్ చేస్తాను అన్నమాట. సో కొన్ని కొన్నిసార్లు మాటలే, ఇప్పుడు చూడండి వాళ్ళు మాట్లాడారు అనుకోండి, నాకు మా డాడీ గుర్తొచ్చారు ఒకేసారి, ఆ లోటు తీరినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లాకని తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీర్చలేరు, మళ్ళీ మంచి హస్బెండ్ ఉంటే తప్ప ఆ లోటు తీరదు. సో నాకైతే గుర్తొస్తారు మా డాడీ వాళ్ళు, బట్ ఏడ్చే అంతగా వాళ్ళు లేకపోతే నా జీవితం ఇట్లా అయిపోయింది ఏంటి అనేటట్టుగా ఉండదు, హ్యాపీగా ఉన్నానండి. సో మా అత్తయ్య అయితే కంకులు కాల్చుకొని తీసుకొచ్చింది. మా పెద్దమ్మ పెద్దనాన్నలకు కంకి అంటే ఇష్టం, నాకైతే పిచ్చి అంత ఇష్టం అనమాట. ఇది ఒక్కటి సరిపోలే, నేను తర్వాత ఇంకోటిగా కాల్చుకున్నాను, గారెలు అనుకున్నామే కానీ గారెలు హోల్డ్లో ఉండిపోయాయి, గారెలు అయినంత మక్కిత్తులు లేవన్నమాట. నేను మళ్ళీ ఫ్రైవో చేసుకొని తినేసాను అనమాట. స్కూల్లో ఉన్నప్పుడు కూడా మాకు 10 రూపాయలకు 3 ఇచ్చేవాళ్ళు, తీసుకొచ్చి మా బూలొచ్చామని మక్కట్లు వేసిమన్నా వేయమందని, మక్కట్లలో చక్కెర వేసుకొని పాలు పోసుకొని తింటే హెవెన్, మొక్క పాయసం చాలా బాగుంటుంది. శేఖర్ వాళ్ళకి పాలాంబ్రంలో ఇష్టం, నాకు ఆ పాలాంబ్రం అంతగా ఏం అనిపించదు. సో పెద్దమ్మ వాళ్ళు ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు, పొద్దుకే ముందే అంటే చిక్కడ ఏముందో వెళ్తారు, ఎందుకంటే ఇంకా ఏజ్ అయిపోయిందిగా భయం వేస్తుంది మా పెద్దానికి డ్రైవ్ చేయడానికి. జిందగీ
మనం బతకాలని రాసుంటే ఎలాంటి సిచ్యువేషన్ బతుకుతాం అనేది ట్రూ అండి. ఎట్లా అంటే చెప్తాను, అసలు సిమెంట్ ఉండి మొత్తం ఎక్కడో చిన్న రంధ్రం లాగా ఉండి అక్కడ భూమి ఉంది, అక్కడ మిరప చెట్టు కాసి బోల్డ్ అది మిరపకాయలు వచ్చింది మా ఇంటి దగ్గర. సో ఇందాక నేను మీకు చూపించాను, చిన్న క్లిప్లో డిలీట్ చేస్తాను, నేను మళ్ళీ యాడ్ చేస్తాను మీకు. బోల్డ్ అని మిరపకాయలు వచ్చిందండి, 1 మంత్ నుంచి మార్తే లేదు. ఆ చెట్టు పెరిగింది, పువ్వులకు వచ్చింది, మిర్చిలో కాసిన దానికి భలే అనిపిస్తుంది. నాకు ఇష్టం అండి ఋతుగాడు మాటలు చూసారా బ్యాక్గ్రౌండ్లో. సో పోయి వెలిగిస్తూ ఉన్నాను ఇక్కడ. ఎప్పుడో నా ఛానల్ స్టార్టింగ్లో ఒకసారి నాకు పోయి వెలిగించడం రాదంటే అందరూ స్టైల్ అనుకొని మీకు పోయి వెలిగించడం రాదా, గా పోయి వెలిగించడం రాదా, నువ్వేమమ్మవై అమ్మాయి అన్నారు. మీకు వచ్చా అండి అందరికీ, గ్యాస్ టిక్కుమని ఒక లైటర్ తోటి ఒకసారి టిక్కుమనగానే వెలిగించినంత ఈజీ కాదు పోయి వెలిగించడం. సో నేను ఛాలెంజింగ్గా నేర్చుకున్నాను. నాకు ఇప్పుడు వచ్చు, మా అత్తయ్య పోయి మీద నీళ్ళు పెట్టుకోపో బిడ్డ అంటే ఎందుకు అత్తమో పోయి వెలిగిస్తా అని చెప్పి వెలిగించాను అనమాట. వాటర్గా పెట్టుకున్నాను, కట్టెల పొయ్యి మీద పడిన వంటలు కానివ్వండి, కట్టెల పొయ్యి మీద వేడి చేసిన నీళ్ళు కూడా చాలాసేపు వేడిగా ఉంటాయి. మీరు చూడండి, గ్యాస్ మీద వేడి నీళ్ళు వేడి చేసినప్పుడు ఎక్కువసేపు వేడిగా ఉండవు, కానీ కట్టెల పొయ్యి మీద వేడి చేసిన నీళ్ళు స్నానానికి మంచిగా ఉంటాయి, వేడిగ్గా ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంటంటే మా అత్తమ్మ ఋతుగాడు ఏడిస్తే షాప్ తీసుకెళ్ళింది, తీసుకెళ్ళి ఇది వండుకొచ్చారు. ఇంకా ఇల్లంతా బబ్బులు ఊతా ఉంది మా అత్తయ్య, వాడు ఆడుతూ ఉన్నాడు అనమాట. సో ఇలా గడిచిందండి అత్తగారింట్లో ఒక రోజు, హ్యాపీగా గడిచింది. దాని నెక్స్ట్ డే వ్లాగ్ రేపు వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. టైమింగ్ సెట్ అవ్వట్లేదండి, ఎందుకంటే కొంచెం పని ఉండడం వల్ల ఎడిటింగ్ అవ్వట్లేదు, అందుకే వీడియోస్ ఒకరోజు రాకపోవడం, ఒకరోజు లేట్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఓకేనా, వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి. గాలిపల్లి వీడియోస్ చాలా వరకు మీకు నచ్చుతూ ఉంటాయిలేండి. సో మా అత్తయ్యకి నాకు పిల్లలు సిక్గా ఉన్నప్పుడు గొడవ అవుతుంది, గొడవ అంటే పెద్ద గొడవలాగా అవ్వవు, నేనేమో సిరప్ వేస్తా అని. మా అత్తేమో కక్కుతున్నాడు కదా అవసరం మా సిరప్ అని, సిరప్ వేయకుంటే జ్వరం ఎట్లా తగ్గుతుంది, పని లేక హాస్పిటల్ తీసుకెళ్ళామని నేను. సో అట్లా మాటకు మాట పెరుగుతుంది, మళ్ళీ మా అత్తయ్య అవ్వుకుంటుంది, నేను అవ్వుకుంటా. సో అత్త గొడవలు అన్నాక ఇలాంటి చిన్న చిన్న విషయాలు కామన్. ఇంకా మా అత్తయ్య విషయంలో మా రమ్య వాళ్ళతో కామన్.